మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక వివాహం వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరు మాజీ ఏడీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు వేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల ఉదయ్ విలాస్లో బుధవారం రాత్రి 7:15 మిథున లగ్నంలో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. 5 రోజుల నుంచి జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్కి మెగా అల్లు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధువులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక నిహారికకు మెగా అల్లు ఫ్యామిలీలు సుమారు 6 కోట్ల విలువ చేసే కానుకలు అందించినట్లు తెలుస్తోంది. నిహారిక బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య కొడుకు కూతురు నిహారిక వివాహ వేడుకకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రేణుదేశ తన కుమారుడితో నిహారిక వివాహ కానుక దాదాపు 2 కోట్లు విలువ చేసే ప్రత్యేకమైన ఆభరణాలు బహుమతిగా ఇచ్చారని సమాచారం. అలానే బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఖరీదైన గిఫ్ట్ అందించినట్లు తెలుస్తోంది. రేణుదేశే పంపిన గిఫ్ట్ను చూసి వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా డిసెంబర్ 11 శుక్రవారం నాడు హైదరాబాద్లోని జిఆర్సీ కన్వెన్షన్లో గ్రాండ్గా చైతన్య నిహారికల రిసెప్షన్ జరగనుంది. దీనికి టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ హాజరు కానున్నారు.